ట్రాఫిక్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కూకట్పల్లి ట్రాఫిక్ ఏసీపీ దడలక్ష్మి స్పష్టం చేశారు. ప్రమాదాల నివారణకు ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిన రూల్స్ ఎంతైనా ఉందన్న ఏసీపీ దడలక్ష్మితో మా క్రైమ్ బ్యూరో నరేంద్ర ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు సిటీ విజన్. ప్రస్తుతం మనం కూకట్పల్లి లోని ఏసీపీ అంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి ఏసీపీ కార్యాలయం దగ్గర ఉన్నాం. అయితే ఇక్కడ కూకట్పల్లి ఏసీపీ కార్యాలయానికి సంబంధించి దాదాపుగా 6 పోలీస్ స్టేషన్స్, 4 ట్రాఫిక్ సంబంధించి పోలీస్ స్టేషన్స్ యాడ్ అవుతాయి. అయితే ఇక్కడ దాదాపుగా ట్రాఫిక్ అనేటటువంటిది నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నారు, ట్రాఫిక్కి సంబంధించి ఫ్యూచర్గా ప్లాన్స్ ఎలా చేస్తున్నారు, అలాగే ప్రజలకు ట్రాఫిక్ మీద ఎలాంటి అవగాహన కల్పిస్తారనే దాని మీద ఇక్కడికి వచ్చాము. ఏసీపీ ధనలక్ష్మి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ట్రాఫిక్ కంట్రోల్కి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు, ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి, దిస్ ఇస్ ధనలక్ష్మి, ఏసీపీ కూకట్పల్లి ట్రాఫిక్ డివిజన్. నేను వచ్చి ఓన్లీ 3 మంత్స్ అవుతుంది. నా అబ్జర్వేషన్ ప్రకారం నేను అలా ముందుకు వెళ్తున్నాను. నా అండర్లో 4 పోలీస్ స్టేషన్స్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. సో 4 ఇన్స్పెక్టర్స్ అండ్ అడిషనల్ ఇన్స్పెక్టర్స్ 2-6 మెంబర్స్ నా కింద వర్క్ చేస్తున్నారు. అలాగే ఫోర్స్ వచ్చేసి ఒక 170-180 వరకు వర్క్ చేస్తున్నారు. అండ్ మేము వచ్చేసి మెయిన్గా ఎన్ఫోర్స్మెంట్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నామంటే, వాళ్ళకి ఫైన్స్ పడడం వల్ల నెక్స్ట్ టైం ఇంకా మళ్ళొకసారి వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారని చెప్పేసి మేము ట్రిపుల్ రైడింగ్ కానీ, నో పార్కింగ్ కానీ అండ్ హెల్మెట్ లెస్, ఇవన్నిటి మీద వాళ్ళకి అవగాహన కల్పించడానికి కూడా మేము అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టాము. అండ్ ఎక్కడికక్కడ ఇప్పుడు నో పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్ మీద కూడా ఆ ప్లేస్కి వెళ్ళి మేము అదే ప్లేస్లో అక్కడ గ్యాదర్ చేసి మేము అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం వాళ్ళకి. అండ్ మేము యాక్సిడెంట్స్ తగ్గించడం, రెడ్యూస్ చేయడం కోసమని ఇప్పుడు ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ సిపి సార్ డైరెక్షన్లో. అది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ట్రై చేస్తాము. ఎక్కడెక్కడైతే డిపార్ట్మెంట్ సపోర్ట్ కావాలి, ఏమైనా కన్స్ట్రక్షన్ కావాలి, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలి, అండర్ పాస్లు కావాలి, ఇలాంటి వాటికి మేము రిక్వైర్మెంట్ ఉంది, అవి మేము డిపార్ట్మెంట్స్కి రిక్వజిషన్ పెడుతున్నాము గవర్నమెంట్కి. అండ్ సార్ ఆధ్వర్యంలో ఏంటంటే, సార్ చెన్నై వెళ్ళి అక్కడ ట్రామా సెంటర్స్ అవన్నీ సిస్టమ్ ఎలా నడుస్తుంది అనేది అబ్జర్వ్ చేసి వచ్చారు. దాని ప్రకారం మాకు కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మేము కూడా మా లిమిట్స్లో ఎక్కడెక్కడైతే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అవి దాంట్లో ఎమర్జెన్సీ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది, ఇమీడియట్ అంటే గోల్డెన్ టైం, ఒక యాక్సిడెంట్ కాగానే ఇమీడియట్ 5 మినిట్స్లో మనము హాస్పిటల్కి రీచ్ చేయగలిగితే పేషెంట్ని, మనము ఒక లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. సో మేము దాని మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఐడెంటిఫై చేస్తున్నాము అండ్ అట్లాగే 108స్ చెక్ చేస్తున్నాము. దాంట్లో అంత ఎక్విప్మెంట్ ఉందా, దాని ప్లేసింగ్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఇంకేమైనా 108 అంబులెన్సెస్ మన ఏరియాలో ఇంకా రిక్వైర్మెంట్ ఉందా అనేది చూసి మేము రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాము 2-3 డేస్లో. అండ్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ని మనం రికగ్నైజ్ చేశాక ఇది గవర్నమెంట్ వాటిని యాక్సెప్ట్ చేసి ఇమీడియట్ మళ్ళీ వాళ్ళ ఖర్చు లేకుండా ఎవరైతే యాక్సిడెంట్స్ విక్టిమ్స్ ఉంటారో వాళ్ళ ఖర్చు కాకుండా గవర్నమెంటే పే చేసే విధంగా ట్రీట్మెంట్కి, అలా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ట్రాఫిక్ సంబంధించి కొంతమంది అంటే పోలీస్ అధికారులు ప్రజల పట్ల కొంత దురుసుగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు చాలా అంటే కొన్ని వీడియోలు కావచ్చు వైరల్ అవుతూ ఉన్నాయి కొన్ని సందర్భాల్లో. అయితే దీని మీద ప్రజలకి ట్రాఫిక్ వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉంది, అలాగే ఎలా వ్యవహరించాలనే దాని మీద మీరు ఏం చెప్పగలరు?
ఇక్కడ చిన్న చిన్న సంఘటనలు చెదురుమదురుగా జరుగుతూ ఉన్నాయి. మేము చాలా ఫ్రెండ్లీ పోలీసింగ్ అయింది. ఇప్పుడు మీకు తెలుసు ఎక్కడ కూడా రూడ్గా వ్యవహరించడం అనేది జరగదు. మరి వాళ్ళు కూడా రూడ్గా బిహేవ్ చేస్తే కొద్దిగా పేషెన్స్తో, చాలా మటుకు పేషెన్స్తోనే ఉంటారు మా వాళ్ళు. బట్ ఎక్కడో ఒకరు పేషెన్స్ కోల్పోయి కొద్దిగా చిన్న చిన్న సంఘటనలు జరిగాయి. బట్ వాళ్ళకు మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, ఎవరు కూడా అలా రూడ్గా బిహేవ్ చేయకూడదని. విల్ రెక్టిఫై దిస్. అలాగే ఈ రూట్లో దాదాపుగా చాలా బస్సెస్ తిరుగుతూ ఉంటాయి. సుమారుగా అంటే ఎన్ని వాహనాలు తిరుగుతూ ఉంటాయి? అదే అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ కూడా, ఎందుకంటే ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడే ఎక్కువ మంది కేబిహెచ్పి, కూకట్పల్లి ఈ వీటిల్లోనే ఉంటారు. అలాగే పైనుంచి వచ్చే బస్సులతో పాటు ఇక్కడ రోజుకి అసలు ప్రైవేట్ గవర్నమెంట్ బస్సులు ఎన్ని తిరుగుతూ ఉంటాయి? ఇది NH-65. యాక్చువల్లీ పటాన్ చెరువు, జహీరాబాద్ నుంచి డిస్టిక్ బస్సులు కూడా ఈ రూట్లో మనకి రెగ్యులర్గా వస్తుంటాయి. పర్ డే 2000 బస్సెస్ ఈ రూట్లోనే, ఓన్లీ NH-65 మెయిన్ రూట్లోనే 2000 వెహికల్స్ పర్ డే మూమెంట్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 10 వచ్చేసి మన ట్రావెల్ బస్సెస్. మేము 10 వరకు రెస్ట్రిక్ట్ చేస్తున్నాము. 10 తర్వాత ఈ కేపిహెచ్బి అండ్ కూకట్పల్లి మొత్తం సెటిలర్స్ ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ వీళ్ళంతా ఆంధ్రాకి ట్రావెల్ చేసే వాళ్ళే ఉంటారు. సో ఈ 10 తర్వాత ఎవరైతే బస్సు బుక్ చేసుకున్నారో వాళ్ళంతా వచ్చి ఒకేసారి 10కి రారు, టైం బస్ టైంకి రారు. అండ్ బిఫోర్ వచ్చి రోడ్ అంతా పార్క్ చేస్తుంటారు, కార్లలో వస్తారు, కార్లు రోడ్ మీద పెడతారు. అది పార్కింగ్ ప్లేస్ ఉండదు అండ్ రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. కేపిహెచ్బి బస్ స్టాప్ ఒకటి అండ్ మియాపూర్ ఒకటి అండ్ ప్రగతినగర్ యూటర్న్ దగ్గర ఇలా వాళ్ళ వల్ల, ప్రయాణికుల వల్ల రోడ్ అంతా బ్లాక్ అవుతుంది. యాక్సిడెంట్స్ అనేవి ఎలా జరుగుతాయి, అసలు ప్రజలు ఎలా ఉండాలి, అంటే హెల్మెట్స్ కానీ లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం కానీ ఇలాంటి కారణాల వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయి, ఇంకేదైనా కారణాలు ఉన్నాయి? ఒకటి, టూ వీలర్ యాక్సిడెంట్స్ మన దగ్గర ఎక్కువ అవుతాయి, ఎందుకంటే ఫోర్ వీలర్ హిట్ చేయడం వల్ల టూ వీలర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. అలాంటప్పుడు మనం హెల్మెట్ ఉండడం వల్ల మన సేఫ్ సైడ్ ఉంటాం, మ్యాక్సిమం డెత్ అయితే ఉండదు హెల్మెట్ ఉంటే. హెల్మెట్ లేకపోవడం వల్ల ఈ మధ్యలో జరిగినవన్నీ, టూ వీలర్స్ అన్నీ డెత్స్ అన్నీ హెల్మెట్ లేకపోవడం వల్ల జరిగినవి. సో హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్, పిలియన్ రైడర్ కూడా హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్ వేర్ చేయాలి. అది చాలా తక్కువ అవగాహన ఉంది, అందరూ ఈరోజు నడుస్తుంది కదా అంతే, వెళ్ళామా సేఫ్ వెళ్ళామా ఈ రోజు వరకే చూసుకుంటున్నారు, కానీ మన ఫ్యూచర్ ఏంటి, మన ఫ్యామిలీ ఏంటి అనేది అయితే ఎప్పుడు ఆలోచించట్లేదు. అండ్ పెడెస్ట్రియన్స్ ఎక్కడ రోడ్ క్రాస్ చేయడానికి జీబ్రా లైన్స్ ఉన్నాయో అక్కడ క్రాస్ చేయండి, అండ్ పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయి అక్కడ క్రాస్ చేయండి, లేదంటే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి అండ్ ఈ లేన్లో మెట్రో స్టేషన్స్ ఉన్నాయి అక్కడ మాత్రమే క్రాస్ చేయండి. కానీ ఎట్లా పడితే అట్లా రోడ్ క్రాస్ చేస్తున్నారు. ఇప్పుడు మెట్రో స్టేషన్స్ ఉన్నాయి, మెట్రో లైన్ కింద 3 ఫీట్ ఉంది అది డివైడర్, ఆ 3 ఫీట్ కూడా ఎక్కి మళ్ళీ ఇటు రావడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి, డెత్స్ అవుతున్నాయి పెడెస్ట్రియన్స్కి. రోజుకి దాదాపుగా ఎన్ని చలనాలు వేస్తారు, అలాగే మంత్లీ మొత్తం మీద యావరేజ్గా చూసుకుంటే ట్రాఫిక్కి సంబంధించిన ఇన్కమ్ ఎంత ఉంటుంది, కేసులు ఎన్ని ఉంటాయి మేడం? మా ఒక్క డివిజన్కి సంబంధించి ఆన్ అండ్ యావరేజ్ 2000-2500 పర్ మంత్ చాలానే చేస్తున్నాము. ఇంకా కూడా దానికి ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి చూస్తున్నాము. మంత్లీ 12 లాక్స్ లైక్ కలెక్ట్ అవుతుంది ఎన్ఫోర్స్మెంట్ వల్ల మా డివిజన్లోనే. ట్రాఫిక్కి సంబంధించి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము, అయినప్పటికీ ట్రాఫిక్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ప్రజలు కూడా ట్రాఫిక్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో, సిగ్నల్స్ కావచ్చు, అలాగే ఫుట్పాత్స్కి సంబంధించి ఏదైతే జీబ్రా లైన్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా వాళ్ళు ప్రజలు అవగాహన పెంచుకొని వాటిలోకి మాత్రమే వెళ్ళాలి. అలాగే ట్రాఫిక్కి సంబంధించి
రోజు అంటే రోజు దదాపుగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలాగే చలానాలు అనేటటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరకనే వేయము. ఎవరైతే రూల్స్కి విరుద్ధంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే వీటి యొక్క చలానాలు వేస్తాము. అలాగే ప్రజలు ఫ్రెండ్లీ పోలీసింగ్ పెరిగిపోయింది. ఎక్కడ కూడా ఎవరితోనూ ఎలాంటి అంటే కొంత రూడ్గా అక్కడక్కడ జరిగినప్పుడు చెదురుమదురు సంఘటనలు అవి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు ట్రాఫిక్ మీద అవగాహన పెంచుకోవాలని చెప్పి ధనలక్ష్మి గారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కుశాల్తో సిటీ విజన్ హైదరాబాద్.